గాయత్రి వంటింటికి స్వాగతం. నేను ఇక్కడ చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు చుక్కకూర పప్పు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, 50 ml కప్పు తీసుకున్నాను. చుక్కకూర 120 గ్రాములు. ఉప్పు రుచికి తగినంత. కారం 1/2 టీ స్పూను. పసుపు 1/8 టీ స్పూను. మినప్పప్పు 1.5 టీ స్పూన్లు. మెంతులు 3 గింజలు. ఆవాలు 1/4 టీ స్పూను. జీలకర్ర 1/4 టీ స్పూను. ఇంగువ కొద్దిగా. నూనె 2 టీ స్పూన్లు. ఇప్పుడు ఈ పప్పు తయారు చేసుకునే ముందు ప్రిపరేషన్స్ ఏమిటో చూద్దాం. ముందుగా కందిపప్పుని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కడుక్కుని దాంట్లో నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చుక్కకూరను కూడా తీసుకుని శుభ్రం చేసుకుని దాన్ని సన్నగా తరుక్కోండి. ఈ తరిగిన చుక్కకూరని ఈ కందిపప్పులో వేసి ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పప్పు మనకి ఈ రకంగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు తిరగమూత వేసుకుందాం ఈ పప్పుకి. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఈ ఉడికిన పప్పుని కుక్కర్లోంచి తీసి దాంట్లో ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత దాని మీద పసుపు కూడా వేసుకోండి. చివరిగా కారం కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరగమూత వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు వేయండి. దాంట్లో మినప్పప్పు వేయండి. ఇవి రెండు మనకి లైట్ బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు వేసి కలపండి. తర్వాత జీలకర్ర కూడా వేసి ఇవన్నీను బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసి కలపండి. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న పప్పు ఇందులోకి వేసుకోండి. దీంతోపాటు కారం, ఉప్పు, పసుపు కూడా ఇందులోకి వచ్చేస్తాయన్నమాట. ఇదంతా వేసి బాగా కలుపుకోండి. అవసరం అనిపిస్తే కాసిన నీళ్లు పోసి దాన్ని ఒక ఉడుకు ఉడకనివ్వండి. ఆ తర్వాత మనకి పప్పు ఈ రకంగా దగ్గరకు వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఈ చుక్కకూరలో కొద్దిగా పులుపు ఉంటుందన్నమాట ఈ ఆకులో. దీన్నే పుల్లబచ్చలి అని కూడా అంటారు. అందుకనే ఈ రకంగా ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా ఈ పప్పుని తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayathrivantillu.com లో చూడొచ్చు.